ఏదో అనుకుని ఏవేవో రాశాను. మంచిగా భావించిన చెడే ఎదురైంది. మనసుకి ఆకారం ఉంటే మనిషిని అపార్థం చేసుకోలేదు. హాయండి, నేను మీ రాజా. వెల్కమ్ టు మై ఛానల్ రాజా తెలుగు విహారీ. తెనాలికి అతి సమీపంలో ఉన్న ఈ మోరంపూడి అనే గ్రామంలోనే కళావాచస్పతి జగ్గయ్య గారు పుట్టి పెరగడం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన పుట్టి పెరిగిన ఇంటిని, అలాగే ఆ ఊర్లో కూడా ఇంకా ఎవరైనా ఉన్నారేమో వాళ్ళతో కూడా చర్చించి జగ్గయ్య గారి గురించి చాలా విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి. పెద్ద నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు సార్ కొంచెం గట్టిగా చెప్పండి. గౌర్నేని సాంబశివరావు. గౌర్నేని సాంబశివరావు గారు. ఇప్పుడు ఇక్కడ జగ్గయ్య గారు ఉన్నారు కదండి, కొంగర జగ్గయ్య గారు. అవునండి. ఆయన పుట్టి పెరిగిందంత ఇక్కడేనా అంటారా? అవునండి. ఆయన చదువుకుంటాం కానీ జుగురాల హై స్కూల్లో చదువుకున్నాడు. ఇక్కడ మా ఎలిమెంటరీ స్కూల్ జరిగిన తర్వాత కొంచెం గట్టిగా చెప్పండి. జుగురాల హై స్కూల్లోనే టీచర్గా చేశాడు, సోషల్ స్టడీస్ టీచర్గా. ఆ చేసేటప్పుడు నాటకాలే వేస్తుండేవాళ్ళండి. ఇప్పుడు రామారావు గారు, పుండరీక అక్షయ, కేవీఎస్ శర్మ వీళ్ళందరికీ దుగ్గురాల్లో కూడా నాటకాలు వేస్తుండేవాళ్ళు. అప్పుడు వేసే టైంలో టీచర్ చేస్తుండగానే ఢిల్లీలో వార్తలు చెప్పడానికి సెలెక్ట్ అయ్యాడండి. 1948 టైంలో ఢిల్లీ నుంచి వార్తలు చెప్పేవాడు. ఆ తర్వాత ఆయన సంవత్సరం దాదాపు ఉండేసరికి సినిమాల్లో ప్రవేశించారు. అప్పుడు ప్రియురాలు అనే సినిమా చూస్తూ గోపిచంద్ గారు ఈయన అడిగారు. ఈయన వాగ్ధాటి కానీ ఈయన రూపం చూసి అడిగారు, ఉంటానన్నారు. ఆ పని వెంటనే అక్కడి నుంచి మెడ్రాస్ వచ్చేసి సినిమాలో ఉన్నాడండి. ఆ తర్వాత వారి తల్లిదండ్రులు ఇక్కడే ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా వచ్చి వెళ్తూ ఉండేవాడు. వాళ్ళ కుటుంబం కూడా చాలా ఉన్నతమైన కుటుంబం అండి. చాలా పేరు ప్రఖ్యాతులు గారు ఇక్కడ కుటుంబం. కొంగర సీతారామయ్య గారు అంటే జగయ్య గారి తండ్రి. ఆ తర్వాత అక్కడ సినిమాల్లోకి సెట్ అయిపోయాడండి. ఇక్కడే తిరిగి ఇక్కడే ఆడుకుంటుండేవాడు అంట, నాకు తెలీదు. మా నాన్నవాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి యాక్టర్ అండి. ఆ రోజుల్లో వేమూరు గగ్గయ్య వాళ్ళ టైంలో మంచి నటుడు కొంగర సీతారామయ్య గారు. ఈయన మొట్టమొదటి స్కూల్లో చేరే దగ్గర నుంచి కూడా మంచి ఇంటెలిజెంట్. ఈయన వాగ్దాటేది బాగుండేది. ఇంకా దిగ్గురాల మారంపుడి నడిచేది దిగ్గురాల హై స్కూల్లో టీచర్గా పనిచేశాడు. అవి చేస్తున్న రోజుల్లోనే హై స్కూల్ అండి. హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉందా ఇప్పుడు? ఉందండి. ఇక్కడ నుంచి జమున్ గారు దిగ్గురాల. ఈయన టీచర్గా ఉన్నగా జమున్ గారు స్టూడెంట్. దాని గురించి ఆమె స్టూడెంట్ నెల్లూరు. జగ్గయ్య గారు టీచర్గా చెప్తున్నప్పుడు జగ్గయ్య గారికి స్టూడెంట్గా కూడా. అవునవును. వచ్చే కొన్ని పల్లెటూళ్ళ నాటకాలు వేసేటప్పుడు ఆ దారిలో సరిలేక ఒకటి రెండు చోట్ల ఈయన ఎత్తుకొని తీసుకెళ్లారండి జమున్ గారిని కూడా. రేపల్లె పరిసర ప్రాంతాల్లో ఈయన సోషల్ స్టడీస్ టీచర్ ఉన్నప్పుడు చాలా చెప్పుకునేవాళ్ళు. మంచి వాగ్దాటి మనిషి, చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. వీళ్ళకి బాగా గుమ్మడి గారి కుటుంబం, రామారి కుటుంబంతో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నప్పుడు అంటే స్టూడెంట్ టైంలో కానీ ఆ తర్వాత నాటకాల్లో కానీ గుమ్మడి గారితో కానీ ముక్కామ వెంకటేశ్వర గారు, రామారావు గారు, కేవీఎస్ శర్మ వీళ్ళందరూ కలివిడిగా ఉండేవాళ్ళు. తర్వాత సినిమాలకు వెళ్ళిన తర్వాత కానీ రాజకీయం మీద కొంచెం ఉత్సాహం కలిగింది. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో, ఇందిరాగాంధీ గారి టైంలో ఒంగోలు పార్లమెంట్ సీట్ ఇచ్చారండి. అప్పుడు ఆయన ఏంటంటే ఒంగోలు పార్లమెంటే చాలా కమ్యూనిస్ట్ కంచుకోట, ఆయన వద్దన్నాడు. బ్రహ్మానరెడ్డి గారు అక్కడ నువ్వే పోటీ చేయాలి, మరి ఒకళ్ళ వల్ల కాదు అన్నాడు. తప్పని పరిస్థితుల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేశాడు. అటువంటి కమ్యూనిస్టు పార్టీ ప్రాబల్యం ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంట్లో ఆ రోజుల్లో 77,000 మెజార్టీతో గెలిచాడు. 7 ఎమ్మెల్యేని గెలిపించాడు. రాజకీయ ప్రవేశం అక్కడ జరిగిందండి. ఇక ఆ తర్వాత మామూలుగా సినిమా జీవితం వాళ్ళు పెద్ద అయిపోయాడు కదండి. ఎప్పుడన్నా వచ్చిపోతుండేవాళ్ళు. ఎంతమంది అన్నదమ్ములు సార్? వాళ్ళు ముగ్గురు అండి. ముగ్గురు. జగ్గయ్య గారు. జగ్గయ్య గారు, కృష్ణమూర్తి గారు, ప్రసాద్ గారు. జగ్గయ్య గారు పెద్ద అయినండి. పెద్ద. ఇద్దరు అన్నదమ్ములు. అన్నదమ్ములు.
ఫస్ట్ నుంచి బాగా సంపన్న కుటుంబం అనుకుంటండి. ఇల్లు చూస్తే బాగుంది, ఉన్నత కుటుంబం, మంచి సంస్కారవంతమైన కుటుంబం అండి. తండ్రి కూడా మహాకవి, మంచి నటుడు, చాలా ఉన్నతమైన కుటుంబం, సంస్కారవంతుడు, అన్నిటికన్నా సంపద కన్నా కూడా అటువంటి కుటుంబం వారి. ఆ టైంలో ఆయనకి మీకు ఎంత వయసు ఉండొచ్చండి తేడా? దాదాపు ఒక 20 సంవత్సరాలు ఉంటుంది. జనరేషన్ గ్యాప్ ఉంటుంది, చాలా జనరేషన్ గ్యాప్ ఉంటుంది. అదే 48లో ఢిల్లీ నుంచి వార్తలు చెప్పాడండి. వార్తలు చెప్పించుండగానే సంవత్సరం అయ్యి కాకముందే వెళ్ళిపోయాడు మెడ్రాస్ అప్పటి సినిమాల్లోకి. అక్కడ నుంచి సినిమా ఫీల్డ్లో ఉంటాం. తర్వాత కొద్ది కాలమే రాజకీయాల్లో ఉన్నాడు. బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే టైంలో పార్లమెంట్ మెంబర్గా గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ దాని పెద్ద ఇంట్రెస్ట్ చూపిడు రాజకీయాల్లో. ఇక ఆయన వృత్తి మీద ఆయన నమ్మకంతో సెట్ అయిపోయినారు. ఇప్పుడు ఆయన మీ చిన్నతనంలో ఆయన యాక్టర్గా ఉండేవారు కదా, అప్పుడు అప్పుడప్పుడు ఊర్లోకి చూస్తా వస్తూ ఉండేవారు కదా, వచ్చేవారు. ఆ టైంలో ఎలా ఉండేవారు అండి, చుట్టుపక్కల వాళ్ళు చూడడానికి వెళ్ళేవాళ్ళు ఆయన దగ్గర? వచ్చేవాళ్ళు అండి, మేము ఊళ్ళో వాళ్ళు అందరూ వెళ్ళేవాళ్ళమే. ఈ పక్క వాళ్ళు కూడా జగయ్య గారు వచ్చి తెలిస్తే వచ్చేవాళ్ళు. వచ్చి అని చూసిన చాలా సంస్కారమైన కుటుంబం అండి. ఆయన వస్తే స్టాప్ మీద కూర్చునేవాడు అండి, అందరిని పలకరించేవాడు, అందరి అభిమానం వీడు పలకరించేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా అంతో గొప్పవాళ్ళు, అంత సంస్కారమైన కుటుంబం వాళ్ళది. చక్కగా స్టాపేసి హాల్లో, ఈ వరండా హాల్లో కూర్చునేవాడు, అందరు మాట్లాడిచ్చేవాడు, చెప్పేవాడు. 2-3 గంటల నుండి అప్పుడు వెళ్ళిపోయేవాడు. అది ఇల్లు కూడా ఇప్పుడు బాగా డౌన్ అయిపోయింది కదండి, అప్పట్లో బాగా హైట్ ఉండి ఉంటుంది, చూస్తే అర్థం అవుతుంది. ఆ రోజుల్లోనే అడుగులో ఉన్న ఇల్లు అంటారా? ఇప్పుడు అదే నేను ఇప్పుడు అది పెట్టారే, అది ఆ రోజుల్లోనే పెట్టారు. ఈ జగన్ వచ్చిన తర్వాత పెట్టారండి. మధ్యకాలంలో చెప్పండి సార్ ఇంటి గురించి చెప్పండి. ఇల్లు దాదాపు 6 సంవత్సరాలు కట్టారంటండి. మా నాన్నగారు చెప్పేవాడు 6-7 పట్టింది ఇల్లు కట్టడానికి. ఎక్కడెక్కడ 6 సంవత్సరాలు పట్టిందంట ఆ ఇల్లు కట్టడానికి. అప్పుడు జగ్గయ్య గారి ఆ రోజుల్లోనే వారి కుటుంబానికి 100 ఎకరాల పొలం ఉండేది. జగ్గయ్య గారు చిన్నపిల్లాడికి ఉన్నప్పుడు రోజులు. ఆ తర్వాత వాళ్ళ నాన్న కూడా మంచి యాక్టర్ అండి. ఆయన ఏంటంటే ఈ సినిమాలు, ఈ నాటక సమాజాలు పెట్టి ఈ బాగా కొంతమందిని పోషించి ఆర్థికంగా ఆ తర్వాత పొలాలు అమ్మేయటం వగేరా జరిగింది. అయితే మళ్ళీ సంపన్నమైన కుటుంబం కూడా, వాడు మంచి గొప్ప కుటుంబం అండి. మా ఊళ్ళో సంస్కారమైన కుటుంబం, ఉన్నత కుటుంబం వాడాలి. మంచి చదువులు ఉన్నాయి, అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అది బిఏ లిటరేచర్ ఆయన, చాలా చక్కగా మాట్లాడు. ఆయన సినీ ఫీల్డ్లో ఉండగా ఇంకెక్కడి నుండి ఎవరైనా ఇంట్రెస్ట్గా మేము కూడా సినిమాల్లోకి వస్తామని ఆయన ఏమైనా అడగడం జరిగిందంటారా? జరగలేదండి. అదంటే భయపడేవాళ్ళు మనుషులు చూస్తే. అసలు ఏంటంటే మనకే తెలుసుది కదండి, వాళ్ళని చూసి మనం చూసుకుంటే ఎంతో అందంగా ఉండేవాళ్ళు. అంత అందంగా ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు అవుతారు కావాలి అనుకునేవాళ్ళమే, కానీ మన రూపాయలు మనం ఎట్టవుతాం? ఇప్పుడు మేము చూసాం కదండి ఇతర యాక్టర్లు కూడా, వాళ్ళు ఎర్రగా చక్కగా మంచి విగ్రహాలు, పాత విగ్రహాల్లాగా ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్ళు సినిమా యాక్టర్లు అయ్యారు. హైట్ బాగుండేవారు అంటారా? హైట్ మంచి రూపం, నేత్రం కూడా ఇంత ఉండేదండి, బాగా ఇదిగా ఉండేది. నేను 2 సార్లు ఆయనతో మాట్లాడా. మాట్లాడినప్పుడు ఏంటంటే ఆయన ఎక్కడ చూసిందని, ఆయన చెప్పేది నేను వినేవాడిని కాదు, చూడబుద్ధి అయ్యేది. మంచి వర్చస్సు, మంచి వాగ్ధాటి, చాలా నీట్గా ఉండేవాడు అండి. మంచి కూడా డ్రెస్లో కానీ ప్రతి వ్యవహారం చాలా నీట్గా ఉండేవాడు ఆయన. 1-2 సార్లు కలిశాను ఆయన్ని, గుంటూరులో ఒకసారి, ఒంగోలులో ఒకసారి. మీరు పర్సనల్గా కలవడం జరిగింది? ఎక్కడండి, అసలు మాత్రం మాట్లాడితే భయం వేసేదండి, అంత టీవీగా ఉండేవాళ్ళు. మంచి గొప్పవాళ్ళు వాళ్ళు, మంచి కుటుంబం. ఆ తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత ఇక్కడికి ఏమైనా తీసుకొచ్చారంటారా? అక్కడే చేశారండి. చెన్నైలో చేశారు. వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు ఆయనే వచ్చి ఇక్కడ వాళ్ళ సొంత భూమి ఉంటే దాంట్లోనే ధన సంస్కారాలు చేశారు. ఊరు దగ్గర వాళ్ళ సొంత భూమిలోనే చేశారు. ఆయన జగ్గయ్య గారే చేశాడు. ఉందండి భూమి ఇంకా? పెద్దగా లేదండి, కొద్దిగా ఉంది, ఏదో కొద్దిగా. వీడు కృష్ణమూర్తి గారని ఆయన ప్రెసిడెంట్ చేశాడు 10 ఏళ్ళ పాటు. ఆయన చనిపోయాడు. వాళ్ళ పిల్లలు అది అమెరికాలో బాగా స్థిరపడ్డారు. వాళ్ళ తమ్ముడు అయినా డాక్టర్ చదివాడు కొన్నాళ్ళు, మరి ఫైనల్ ఆపేశాడు ప్రసాద్ గారిని. ఆయన హైదరాబాద్లో సెట్ అయ్యారు. ఏదో వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఇక వాళ్ళ ఇళ్ళు, వాకిళ్ళు అది జ్ఞాపకార్థంగా ఉన్నాయి.
ఆయన ఫోటోలు ఏమైనా దొరికితే అంటారా మనకి, జగ్గయ్య గారి ఫోటోలు ఏమైనా పాత ఏమైనా కావాలంటే? ఎవరు ఉన్నారండి ఇక్కడ ఉంటే దొరికే ఆయన అంటే వాళ్ళ తాలూకాకి ఎవరు లేరంటారా? ఆమె ఉంది కానీ అమెరికా వెళ్ళింది. ఎవరండి? తమ్ముడు భార్య. జగ్గయ్య గారి తమ్ముడు గారు భార్య. ఆవిడ ఇక్కడే ఉంటారా ఊళ్ళో? ఇక్కడే ఉంటారు, కట్టుకుంటారు ఆవిడే. అది రోడ్ అవతల డాబా, అదే ఇంటి పక్కన మధ్యలో రోడ్ ఉంది. బాగా తెలిసింది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, గాంధీ గారు చనిపోయిన రోజు వార్తలు చెప్పింది ఈయనే. బాగా ముఖ్యంగా 45 గుర్తుపెట్టుకున్నది, గాంధీ గారు చనిపోయిన రోజు వార్తలు చెప్పింది ఈయనే ఢిల్లీ నుంచి. అప్పుడు అక్కడ ఆకాశవాణిలో చేస్తున్నారా? చేస్తున్నారు ఢిల్లీలో 45 అప్పుడు చెప్పింది, అది బాగా గుర్తండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇచ్చారు సార్ గవర్నర్ సాంబయ్య గారు అనుకోండి అంటే, చెక్ కుర్రాడు ఉండేప్పుడు సాంబశివరావు అనేవాడు, పెద్దాడైన సాంబయ్య గారు అంటారు అది. నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరండి? జంపాల వెంకట సుబ్బారావు. జంపాల వెంకట సుబ్బారావు గారు, ఆయన గురించి ఏమైనా కొంచెం మీకు తెలిసిన సమాచారం కొంచెం మన ప్రేక్షకుల కోసం చెప్పండి సార్. కొంగర సీతారామయ్య గారు వారి తండ్రి పేరు, వారి తాతగారి పేరు జగ్గయ్య గారు. తాతగారి పేరే ఆయన గారికి పెట్టారు. అయితే ఆ సీతారామయ్య గారు సాంస్క్రిట్లో కానివ్వండి, నాటక దీనిలో కానివ్వండి, శ్రీకృష్ణ సదనం అని చెప్పనేసి తెనాల్లో ఒక నాటక ఆడిటోరియంని ఏర్పాటు చేసుకుని ఆయన గారు నాటకాలు వేస్తూ ఉండేవారు. స్వాతంత్ర ఉద్యమం టైంలో ఈ అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి దాక్కోవాలి కదండి, అందుకోసం వారిని ఇదని చెప్పనేసి ఇక్కడ వారికి దాదాపు 110 acres దాకా ఉండేది ల్యాండ్ ఆ రోజుల్లో. వీళ్ళందరినీ పోషించేవారు ఆయన. కెనాల్లో ఉన్నటువంటి ఆ కృష్ణ సదన్ అనేటువంటి దాన్ని తర్వాత కాలంలో రత్న టాకీస్ అనేటువంటి ఒక సినిమా థియేటర్గా ఇదని చెప్పనేసి ఏర్పడింది. అయితే రత్న టాకీస్ వీరిదేనండి. ఫస్ట్లో కృష్ణ సదన్, కృష్ణ సదన్ కూడా స్వాతంత్రానికి ముందు కట్టిందండి. ఎక్కడ కింద దరిదాపు 15 అడుగుల కింద నుంచి చెక్కుడు రాళ్లతో, చింతామణి రాళ్ళు అంటారు, ఆ రాళ్లతోటి చెక్కుడు చెప్పనేసి నేల మీద నుంచి మళ్ళా మనిషి ఎత్తున చెక్కుడు రాళ్లతోటి పెద్ద బండరాళ్లతోటి కట్టి అక్కడి నుంచి ఇటుక రాళ్లతో కట్టారు. ఇటుక రాళ్లతో కట్టి ఇంకోటి ఏంటంటే గమ్మత్తు, అక్కడ సిమెంట్ లేదు కదండి, సిమెంట్ లేదు, గానిగండి, గానిగ సున్నం ఒకటి సారు, గానిగ సున్నం దానిలో కరక్కాయలు తాటి బెల్లం కోడిగుడ్లు వీటన్నింటినీ వేసి జిగురు రావటానికి వెనక కోటలు కట్టేవాళ్ళు అంటండి. అట్లాంటి వాటితో కట్టింది ఆ ఇల్లు. పైన ఇంకోటి పెండారి వ్యవస్థ అనేది ఒకటి ఉండేది ఆ రోజుల్లో. ఊళ్ళ మీదకి వచ్చి ఇవాళ మోరం పొడి కొడతాం, రేపు పేరకల పొడి కొడతాం, లేకపోతే ఎల్లుండి దుగ్గురాలు కొడతాం, ఇట్లా ముందు గుర్రాల మీద వచ్చి వాళ్ళు దోసుకునేవాళ్ళు. అప్పుడు కరెన్సీ లేదు కదండి, అంతా 1,000 రూపాయలు నాణేలు. దానికోసమని వాళ్ళ తాతగారు ఏం చేశారు, పైన ఆ దోలాల మీద దరిదాపు 35 గజం ఉంటుంది వెడల్పు ఆ దోలం, మధ్యలో ఒక 6 అంగుళాలు వెడల్పున ఒక 12 అంగుళాలు లోతులో ఒక గాడి తీసినట్టు తీశారు. ఈ డబ్బులు దానిలో పోసి పైన మెత్తేవాళ్ళు కనపడకుండా తెలియకుండా. ఈ మామూలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బోషాణాలు ఉంటే బోషాణంలో పెట్టుకోవటము, లేకపోతే ఇనపెట్లు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి ఆ రోజుల్లో లేవు కదా, అట్లా వారు దాని గురించి చేసేసారు. ఈయన 6 అడుగులు పైన ఉండేవారు జగ్గయ్య గారు నాన్నగారు. ఈయన కొంచెం కురసగానే ఆయన గారు 6 అడుగులు పైన ఉండేవారు. శ్రీరామ జననం అని చెప్పనేసి ఒక సినిమా తీయటానికి ఘంటసాల బలరామయ్య గారు విద్యార్థులు ఎవరో వచ్చారు ఆయన గారి కోసం, మోరంపూడి సీతారామయ్య గారిని బుక్ చేసి ఆ సీతారామ జననం అని చెప్పనే సినిమా తీయటానికని వస్తే, అప్పటికే ఆయన గారు ఈ శారీరక సంబంధమైనటువంటి కొన్ని కొన్ని మార్పులు వచ్చినాయి. మేకప్ వేసి చూసుకుంటే, మేకప్ టెస్ట్ ఉంటుంది కదా, దాన్ని చూసుకుంటే అది నిలవటల్లా లాభం లేదు అని చెప్పనేసి తిరిగి వెళ్ళేటప్పుడు తెనాల్లో నాటకం వేసి అక్కినే నాగేశ్వరరావు విజయవాడ ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరుగుతున్నాడు.
ఈ బలరామయ్య రైల్వే ప్లాట్ఫామ్ మీద ఈ బలరామయ్య గారు ట్రైన్ వచ్చింది అప్పుడే. ఆ ఫస్ట్ క్లాస్ బోగిలో ఉండి పేపర్ చూస్తే ఎందుకు అట చూస్తే ఈయన కనపడ్డాడు, నాగేశ్వరరావు గారు కనపడితే ఎవరు ఏంటి అని చెప్పనేసి పిలిపించారు. పిలిపించి ఏమయ్యా ఏంటి అని చెప్పానంటే ఇట్లా తెనాలలో నాటకం వేసి వెళ్తున్నాం, మాది గుడివాడ వెళ్ళిపోవాలి మేము, అందుకోసం ట్రైన్ కోసం చూస్తున్నాం అని చెప్పనేసి అన్నారు. నీకు ఒక వేషం ఇస్తాం, నువ్వు వేస్తావా అని చెప్పనేసి ఆయన గారిని అడిగారు. అడిగితే యాదృచ్ఛికంగా జరిగింది అది. ఆ విధంగా ఈ నాగేశ్వరరావు గారు సినిమా దీనిలోకి ప్రవేశం జరిగిందండి. ఇందుకోసం వస్తే అందుకు జరిగింది. ఏసీ కాలేజీలోకి ఎంటర్ అయ్యాడు ఈయన గారు. ఎంటర్ అయినప్పుడు అక్కడే ఎన్టీ రామారావు గారికి ఎన్నో ఆయనకి పరిచయాలు ఏర్పడినాయి. ఏసీ కాలేజీలో ఆయన బిఏ, ఈయన బిఏ గుంటూరు ఏసీ కాలేజీలో. అట్లా ఇదై ఈ నాటకాలు వగైరాలు ఇదని చెప్పనేసి ఆయన నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అని చెప్పనేసి ఒక సంస్థను స్థాపించాడు ఎన్టీ రామారావు. దానిలో ఈయన కూడా సభ్యత్వం. ఎక్కడి నుంచి సీతానగరం మీదుగా మోరంపూడి సైకిల్ వేసుకుని అక్కడ పాలు పోసేసి రామారావు గారు మోరంపూడి సైకిల్ మీద వచ్చేవాడు. మోరంపూడి సైకిల్ వేసుకుని వచ్చేవారండి. ఇక్కడ రిహార్సల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఉదయాన్నే పాలు ఇది అని చెప్పని ఇచ్చేసుకోవటం, మళ్ళీ కాలేజీకి వెళ్ళటం ఇట్లా జరుగుతూ ఉండేది. చాలా శ్రమజీవి రామారావు గారు కూడా. అప్పట్లో ఇదని చెప్పనేసి ఆయనకి స్టూడెంటు దుగ్గిరాల వాసి అమ్మాయి జమున, ఆ అమ్మాయిని కూడా కిల్జీ రాజపతనం అని చెప్పనేసి నాటకంలో మండూరులో వేశారు. ఆ మండూరులో వేసేటప్పుడు తెనాలి వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి ఒక జట్కా బండి మాట్లాడుకుని వెళ్ళారు. ఇప్పుడున్నటువంటి వంతెన అక్కడ ఉండేది కాదు, మండూరులో కాలువ దిగి ఎక్కాల్సి వచ్చేది. వెళ్ళి పొలాల గట్లు అమ్మటగా వెళ్ళాల్సి వస్తే ఈ అమ్మాయి బెదిరిపోయిదైతే ఈ జమున్ని సంకనేసుకుని తీసుకెళ్ళినటువంటి సందర్భం కిల్జీ రాజపతనం అని చెప్పనేసి అక్కడ వేశారండి. ఈ మధ్యలో ఈ సావిత్రి గారితో పరిచయం ఇదయింది. అప్పుడు చిన్న చిన్న డ్యాన్సులు వేస్తా విజయవాడలో ఉండేది. ఈమె జమున గారిదేమో దుగ్గిరాల, సావిత్రి గారిదేమో చిర్రావూరు. చిర్రావూరిదైతే వాళ్ళ పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళి అక్కడ డ్యాన్సులు అవి చేస్తా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏదో చేస్తూ ఉండేది. దానిలో ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇదని చెప్పనేసి పరిచయం చేసుకొని అట్లా ఇది చేశారు. సావిత్రి కూడా అట్లా, సావిత్రి తర్వాత గుమ్మడి గారు, కేవీఎస్ శర్మ, డాక్టర్ శివరామకృష్ణయ్య అని చెప్పనేసి లవకుశలో వేసాడు ఏదో సాకల తెప్పుడు వేషం. రేలంగి గారికి మామంగానో ఏదో ఆయన ఆయనది కొల్లూరు అండి, బ్రాహ్మణు. ఈ అందరికీ వండి పెట్టి చేస్తే ముందు లాగిచ్చి పారేసేవాడు ఆయన గారే, బాగా స్టౌట్ మ్యాన్. తెనాల నుంచి కొల్లూరు అండి, తెనాల నుంచి వేమూరు, జంపని వేమూరు కొల్లూరు, అది ఆ రూట్ అండి. అదృష్టం సార్, నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు చూసారు కదండి, ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పేరు ఏమన్నారు సార్? జంపాల వెంకట సుబ్బారావు. జంపాల వెంకట సుబ్బారావు గారు పెద్ద ఆయన, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అప్పటి కాలంలో జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు జనరేషన్కి అయితే తెలియదు. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన జంపాల సుబ్బారావు గారికి, వెంకట సుబ్బారావు గారు.